డాక్టర్ గారు, నా పేరు గోవర్ధన్. మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నాను. వయసు 45 సంవత్సరాలు. నాకు 3 సంవత్సరాలుగా తొడకొండరం నొప్పి వస్తుంది. ఎంఆర్ఐ చేయించమన్నారు. వేస్ట్ కంప్రెస్ అవుతుందని అన్నారు. నేను ఇంకా ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా? దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు తొడకండ్రం అనేది పట్టేయడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యూజువల్గా మజిల్ స్ట్రెయిన్ కానీ మజిల్ టైట్నెస్తో కూడా తొడకండ్రం పట్టచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తొడకి మామూలుగా నరాల సప్లై అనేది యూజువల్గా వెన్నుపూస నుంచి వస్తుంది. సో కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే వెన్నుపూసలో ప్రాబ్లం ఉండి ఆ తొడ కండరాలకి ఏ నరం అయితే సప్లై చేస్తుందో ఒక్కొక్కసారి దాని మీద ఒత్తిడి కారణంగా కూడా మీకు తొడ పట్టేసినట్టు అనిపించవచ్చు. సో ఇప్పుడు ఎంఆర్ఐ చేయించాను అన్నారు కానీ బట్ అది తొడ భాగానిక లేకపోతే వెన్నుపూస భాగానికని మీరు క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ తొడ పట్టేయడానికి కారణం ఏంటనేది నిర్ధారించాలి. సో దానికి ఆ లోకల్గా ఎంఆర్ఐలో మీరు అన్నట్టు వేస్ట్ పట్టేసిందని అంటున్నారు కాబట్టి సో దానికి మీరు ఫిజియోథెరపీ లాంటిది ఫస్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే పెయిన్ బాగా ఎక్కువగా ఉంది అంటే నొప్పి తగ్గించడానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ లోకల్గా రాసుకోవడానికి కొద్దిగా పెయిన్ కిల్లర్ జెల్స్ అట్లాంటివి వాడుకుంటూ సో ఆ ఉన్న నొప్పిని కొద్దిగా తగ్గించుకొని దాని తర్వాత ఫిజియోథెరపీ తోటి అల్ట్రాసౌండ్ థెరపీ లేదా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వాటిని రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ తొడ కండరాలు అనేవి యూజువల్గా కొద్దిగా స్ట్రెచ్ అయ్యి మీకు నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అది కాకుండా యూజువల్గా నరాలలో ప్రాబ్లం ఉండి అదే వెన్నుపూసలోంచి వచ్చే నరాలలో ప్రాబ్లం ఉండి తొడ దగ్గర పెయిన్ వస్తుంది అంటే అది నిర్ధారించడానికి యూజువల్గా స్పైన్ ఎంఆర్ఐ అనేది అవసరం ఉంటుంది. ఇంకా ఆ ఎంఆర్ఐలో యూజువల్గా మనకి నరాల మీద ఒత్తిడి అట్లా ఏమైనా ఉందంటే నరాల మీద ఒత్తిడి తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఒక న్యూరాలజిస్ట్ని ఎవరినైనా సంప్రదిస్తే వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ రాస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో యూజువల్గా ఏంటంటే కొంతమందికి ఆ తొడ దగ్గర ఉండే మజిల్స్ని యూజువల్గా హ్యామ్ స్ట్రింగ్స్ అంటాం మనం. బ్యాక్ ఆఫ్ ది థై తొడ వెనకాల భాగంలో ఉండే మజిల్స్ని హ్యామ్ స్ట్రింగ్స్ అని ఉంటాం. యూజువల్గా కొంతమందికి హ్యామ్ స్ట్రింగ్స్ అని బాగా టైట్గా ఉండి కూడా దాంతో కూడా కొద్దిగా పట్టేసినట్టు ఉండడం ఉంటుంది. సో ఇది కూడా యూజువల్గా మీరు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడంలో హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి స్పెసిఫిక్గా. అవి రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి స్ట్రెచ్ అయ్యి కూడా మీకు దాంతో కూడా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.